ఒక 5 సంవత్సరాలు ఆ పార్టీలో 2 MLAని తీసుకొని ఈ పార్టీలో వాళ్ళని తీసుకొని దానికి మేము రాలా. ఎవరన్నా వస్తే వేరే పార్టీ నుంచి కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకుని రమ్మని అంటాం. మీరు మా భావజాలాన్ని అర్థం చేసుకుని మీరు మా మేము ఏ సిద్ధాంతాలను మాట అదని అర్థం చేసుకున్నట్టు మీకు తలుపులు ఉంటామని మీకు వాళ్ళందరికీ తెలియజేశాను. దాని ప్రకారం వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అవకాశం అంత వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సంతోషం, మంచిదే. నాకు నిలబడే వాళ్లే కావాలి, కానీ నిలబడిన వాళ్ళు నాకు అవసరం లేదు. ఒత్తిడి తీసుకోలేని వాడు రాజకీయాలు నిలబడలేరు. అంటే మీరు షార్ట్ కట్లు వెతికి దొడ్డిదారులు వెతికి జనసేనకు వస్తే కుదరదు. అందుకే నేను మీ అందరికీ ఈ రోజున ఇంతమంది యువత దాదాపు 2 లక్షల మంది 1.5 నుంచి 2 లక్షల జనాభా, దాంట్లో భవన నిర్మాణ కార్మికులు ఒక 1/3 అయితే, మామూలు ప్రజలు జనసేనకు సంబంధం లేని ప్రజలు, ఏ పార్టీకి సంబంధం లేని ప్రజలు ఒక 1/3 అయితే ఇంకో 1/3 జన సైనికులు మన అభిమానులు. అంటే 2 లక్షల మందిలో మన అభిమానులు వచ్చింది 40,000 మంది, జన సైనికులు వచ్చింది ఇంకొక 20,000 మంది, మిగతా వచ్చిన 1.5 లక్ష భవన నిర్మాణ కార్మికులు సామాన్య ప్రజలు. ఎందుకంటే మేము అండగా ఉన్నామని చెప్పడానికి ఎంత గొప్పటి గొప్ప విషయం సాధించారంటే, వైసీపీ వాళ్ళు వచ్చిన 5 నెలల్లో 50 మందిని చంపేసి ఇంత ప్రజా తీవ్రత ప్రజా వ్యతిరేకత వీళ్ళు కూడగట్టుకున్నారు. ఇది నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను. ఈ 2 శిబిరాలు కాని ఈ రోజు 2 రోజులు జరిగే శిబిరాలు భవన నిర్మాణ కార్మికులకి వారి అనుబంధంగా ఉండే రంగాలన్నిటి వారికి మేము మాటిస్తున్నాం. మీ పోరాటం మా పోరాటం, మేము మీకోసం నిలబడతాం, మీకు అండగా నిలబడతాం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, మీడియా మిత్రులకి, సన్నిహితులకి, అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వాన్ని మనం అడిగింది, చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఓదార్పు యాత్రలో దాదాపు 1400 మంది 2000 మంది చనిపోయారని చెప్పి ఒక అందాజులో లెక్కలేసి మీరు ప్రతి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. ఈ రోజున 50 మంది చనిపోయారని చెప్పి భవన నిర్మాణ కార్మికులకి వెళ్తే వీళ్ళు ఓటుకి 2000 2500 ఈ ఓట్లు వాళ్ళు సొంత డబ్బులు ఇస్తారు. కానీ ఈ రోజున మేము భవన నిర్మాణ కార్మికులు 5 లక్షలు ప్రతిపరిహారం అడిగాం చనిపోయిన కుటుంబాలకి. వాళ్ళు ఇవ్వడానికి మనసు అప్పట్ల నీ 150 మంది ఎమ్మెల్యేలకి, ఏ రామకృష్ణారెడ్డి గారికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకి మీకు మనసు అప్పుదా? మీకు ఇవ్వడానికి ప్రజల పాలు పలకడానికే మీకు ఉందా? ఆ రోజున వైసీపీకి ఓటేసిన ప్రజలు పిలిస్తేనే కదా అమరావతికి వచ్చింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ల్యాండ్ ఎక్విజిషన్ భూసేకరణ చట్టాన్ని ప్రయోగించకుండా ఆపింది, జనసేన ఆపింది. ఆ రోజున వైసీపీ ఆపలేదు, వైసీపీకి తమ్ములేదు. ఆ రోజున తెలుగుదేశం మాట్లాడటానికి ఏం మాట్లాడతారు ఈ రోజు వీళ్ళు? అందుకని ఈ రోజు అడుగుతున్నాం 5 లక్షల నష్టపరిహారం ఇవ్వండి వారికి. నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే. మీరు ఓదార్పు యాత్రలో మీరు ఇవ్వగలిగినప్పుడు మీ సొంత డబ్బులు ఇవ్వనంటలా, మీ భారతీయ సిమెంట్ డబ్బులు అడత, మేము మా కష్టపడి ప్రజల పన్నుని వసూలు శిస్తు వసూలు చేశారు. ఆ శిస్తు నుంచి అడుగుతున్నా ఇవ్వండి 5 లక్షల రూపాయలు. అలాగే ఈ రోజున ఇంతమందికి అడిగితే ప్రతి ఒక్కరిని అడిగా మీకు ఎన్ని నెలల నుంచి పని, దాదాపు అన్న మాకు 5 నెలల నుంచి పని లేదండి, 5 నెలల నుంచి పని లేదు, కనీసం 10,000 రూపాయలు సంపాదించారు కదా, 10,000 రూపాయలు మీరు ప్రభుత్వం పరంగా ఇవ్వండి. దాదాపు ఒక్కొక్క కార్మికుడికి 50,000 ఇవ్వాల్సిందే. మీరు మనస్ఫూర్తిగా డిమాండ్లోని ప్రభుత్వం అంగీకరించాలి, ప్రజలకి న్యాయం జరగాలని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అందుకని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి, పెద్దలు ముప్పల నాగేశ్వరరావు గారికి, అందరికీ పేరు పేరున వేదిక పేరు నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి